లాస్ట్ ఎపిసోడ్ డెత్ నోట్ లో రియుక్ తన ఐడియల్ గురించి మరొకసారి లైట్ కి చెప్తాడు, కానీ లైట్ దానికి ఒప్పుకోడు. అలాగే లైట్ ని ఫాలో అవుతున్న ఎఫ్బిఐ ఏజెంట్ పేరు ఎలా అయినా తెలుసుకోవాలని డెత్ నోట్ లో ఉన్న రూల్స్ ని గమనించి వాటిని యూజ్ చేసి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ క్రిమినల్ పై చేస్తాడు. క్రిమినల్స్ చనిపోయిన విషయం జపాన్ పోలీసులకి తెలుస్తుంది, అలాగే వాళ్ల ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ని ఎలా తెలుసుకుంటాడు. కానీ క్రిమినల్స్ చనిపోయిన విషయం బయటకు తెలియనివ్వకండి, ఎట్టి పరిస్థితుల్లో కీరాకు తెలియకూడదు అని జపాన్ పోలీసులకి ఎలా చెప్తాడు. లైట్ ఎప్పటిలాగే వాళ్ళ డాడ్ కంప్యూటర్ ని హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. అలాగే తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యాయని ఇన్ఫర్మేషన్ ద్వారా లైట్ మరొక ప్లాన్ వేస్తాడు. దానికి తన ఫ్రెండ్ యూరిని మరుసటి రోజు డేట్ కి రమ్మని పిలుస్తాడు. అలాగే ఫాలో అవుతున్న ఎఫ్బిఐ ఏజెంట్ ఎవరు అనే తెలుసుకోవడానికి ఒక క్రిమినల్ నేమ్ డెత్ నోట్ లో రాసి ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి అలా ఎఫ్బిఐ ఏజెంట్ పేరుని తెలుసుకుంటాడు. నేను డెత్ నోట్ లో ఈ క్రిమినల్ 11:31 వచ్చి బస్ ని హైజాక్ చేసి ఒక వింత ఆకారాన్ని చూసి భయపడి గన్లో ఉన్న బుల్లెట్స్ వేస్ట్ చేసి ఆ తర్వాత ఆ బస్సు నుండి దిగి ఎగ్జాక్ట్ గా 11:45 యాక్సిడెంట్ లో చనిపోవాలని రాశాను. ఇప్పుడు 11:45 అయ్యింది, అంటే నేను ఎలా రాశానో అలాగే జరిగింది. అయితే నెక్స్ట్ నువ్వే రిమెంబర్. ఛానల్ అప్డేట్స్ తెలియాలి అంటే మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, ఛానల్ లింక్ ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్లేసరికి ఆ క్రిమినల్ చనిపోయిన తర్వాత రిమెంబర్ లైట్ తో, జాగ్రత్తగా విను, నేను ఇక్కడికి సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను కాబట్టి నువ్వు, నేను అర్థం చేసుకోగలను, ఈ విషయం ఎవరికి చెప్పను, ముఖ్యంగా మా నాన్నగారితో కూడా. సారీ, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అక్కడ నుండి వెంటనే రిమెంబర్ వెళ్లిపోతాడు. అంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయినా నేను ఎఫ్బిఐ ఏజెంట్ ని కలిసిన సంగతి పోలీసులకు తెలియకపోవటమే మంచిది. ఇది ఒకవేళ మా నాన్నగారికి తెలిసిన ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే ఇది నార్మల్ యాక్సిడెంట్ గా క్రియేట్ చేశా కాబట్టి ఎవరికి నాపై అనుమానం రాదు. ఇంటికి వచ్చేసారా? ఈరోజు అసలు ఏం బాగలేదు. అసలు ఏం జరిగింది? ఒక అబ్బాయిని ఫాలో చేస్తూ బస్ ఎక్కాను. ఆ టైంలో నేను ఎక్కిన బస్ హైజాక్ అయింది. అలాగే హైజాక్ చేసిన వాడు తప్పించుకోబోతుండగా యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఈ సిచ్యువేషన్ మీకు అనుమానాస్పదంగా అనిపించట్లేదా? అప్పుడు ఎఫ్బిఐ ఏజెంట్ గా పనిచేయడం వల్ల ఇంకా ఆ విధంగా ఆలోచిస్తున్నా, కానీ ఇప్పుడు నువ్వు ఎఫ్బిఐ ఏజెంట్ కాదు, ఈ విషయం ఎక్కడతో వదిలే అని రిమెంబర్ అంటాడు. మరొక పక్క లైట్ డెత్ నోట్ ని తీసి రాస్తూ ఉంటాడు. అది చూసి రియూక్, హే లైట్, ఏం చేస్తున్నావు? నాకు తెలిసి ఆ ఏజెంట్ పేరు డెత్ నోట్ లో రాస్తున్నావు కదా. లేదు, ఇప్పుడు కనుక వాడు చనిపోతే పోలీసులకు నాపై అనుమానం వస్తుంది. నాలాగా ఇంకొంతమందిని ఇన్వెస్టిగేషన్ చేసిన తరువాత వాడిని చంపేస్తే నా పైన ఎవరికి అనుమానం రాదు కాబట్టి వాడి చావుని ఒక వారం పొడిగించాను. ఈలోపు జైల్లో ఉన్న కొంతమంది క్రిమినల్స్ ని యూజ్ చేసుకుని ఎలతో ఆడుకుంటాను. ఒక క్రిమినల్ చనిపోయాడు, చనిపోయే ముందు ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. సూసైడ్ లెటర్ ని పంపిస్తున్నా ఒకసారి చూడు. అది చూసిన వెంటనే లాస్ట్ టైం పంపిన సూసైడ్ నోట్ ని చూస్తాడు. అందులో ఫస్ట్ లైన్ లో ఎల్ నీకు తెలుసా అని, ఇప్పుడు పంపిన సూసైడ్ నోట్ ఫస్ట్ లైన్ లో షిమిగామీలకి అని ఉంటుంది. షినిగామియా అంటే నిజంగా షినిగామీలు ఉన్నారా? వీళ్ళ గురించి కీరా నాకేమైనా చెప్పాలి అని అనుకుంటున్నాడా అని ఎల్ ఆలోచిస్తూ ఉంటాడు. సరే వటారి, జైల్లో ఎవరైనా చనిపోతే నాకు తెలియజేయి, ఎందుకంటే కీరా వాళ్ళ ద్వారా మనకి ఏదో ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని అనుకుంటున్నాడు అని ఎల్ వటారితో చెప్తాడు. ఒక వారం తర్వాత పబ్లిక్ ఏరియాలో, ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ నువ్వు ఎలా చేయగలవు? ఈ వారం రోజులు క్రిమినల్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఏంటి ఎక్స్పెరిమెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్, ముందుగానే ఏ విధంగా చనిపోవాలో రాసి ఉంచాను. ఆ తర్వాత నాకు ఎవరి పేరు రాయాలి అని అనుకున్నాను, వాళ్ళ పేరు డెత్ నోట్ లో రాశాను. అప్పుడు నేను ఆల్రెడీ రాసినట్టుగానే వాళ్ళు చనిపోయారు. ఈ విషయం ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. ఇంతలో రిమెంబర్ రావటం చూసి లైట్ తన వెనక ఫాలో అవుతాడు. మిస్టర్ రిమెంబర్, మీరు వెనక్కి తిరిగితే మిమ్మల్ని చంపేస్తా, నేనే కీరా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉంది. నేనే కీరానా కాదా అని నీకు డౌట్ రావచ్చు. సరే, పక్కన ఉన్న కాఫీ షాప్ లో వైట్ షర్ట్ వేసుకున్న పర్సన్ ఇప్పుడు నీకోసం చనిపోతున్నాడు చూడు. ఇది అసాధ్యం, అయినా నువ్వు అలా చేయకు. వెంటనే ఆ వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడ చనిపోతాడు. నేనే కీరా అని నీకు నమ్మించడానికి నాకు మరొక మార్గం లేదు, అందుకే వాడిని చంపాను. అయినా వాడిని చంపడానికి కూడా ఒక కారణం ఉంది. రోజు కాఫీ షాప్ కి వచ్చి పోయే ఆడవాళ్ళని సెక్సువల్ గా హెరాస్ చేస్తున్నాడు, కాబట్టే వాడిని చంపడంలో తప్పు లేదు. అయినా నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినైనా చంపగలను. నువ్వు ఎవరినైనా చంపాలి అనుకుంటే చెప్పు, ఇప్పుడే చంపేస్తాను. వద్దు, నువ్వెవరిని చంపక్కర్లేదు, నేను నిన్ను నమ్ముతున్నాను కీరా. ఇప్పుడు నేను నీకు పని చెప్తాను, నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీని చంపేస్తాను. ప్లీజ్ చంపకు, నువ్వేం చెప్తే చేస్తా. సరే, నీ ల్యాప్టాప్ ఉందిగా, అందులో నీతో పాటు జపాన్ లో పనిచేస్తున్న ఎఫ్బిఐ ఏజెంట్ డీటెయిల్స్ నాకు కావాలి. అది నా పర్సనల్ ల్యాప్టాప్, ఇందులో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. అవునా? సరే, ఇప్పుడు నీకు పెన్ లోపిస్తాను, ఇందులో ట్రాన్స్ రిసీవర్ ఉంది,
అది నీ చెవిలో పెట్టుకో. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వరకు నువ్వు వెయిట్ చేయి. నీ యొక్క ప్రతి కదలికను నేను గమనిస్తూనే ఉంటాను. కానీ రైపెంబర్ ఆ ట్రాన్స్ రిసీవర్ ని చూసి, ఇది ఒక బొమ్మలా ఉంది, దీని రేంజ్ కూడా ఎక్కువ దూరంలో ఉండదు, అంటే కీరా నాకు దగ్గరలోనే ఉంటాడు కాబట్టి కీరాకు తెలియకుండా నేనేం చేయలేను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఎక్కువ, అలాగే ట్రైన్ లో డోర్ కి దగ్గరగా ఉండే సీట్ లో కూర్చో. నా కోసం వెతకడానికి అటు ఇటు చూసావంటే నేను నిన్ను చంపేస్తాను. నేను నీకు దగ్గరలోనే ఉండి అంతా గమనిస్తూ ఉంటాను. నీకు ఇచ్చిన ఎన్వలప్ లో పేపర్స్ ఉన్నాయి, బయటకు తీయు. అలాగే ఇప్పుడు మీ బాస్ నుండి ఎఫ్బిఐ ఏజెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు ఎవరో చూసి వాళ్ళ నేమ్స్ ని ఆ పేపర్స్ లో రాయి. కానీ ఇదంతా చూసి కీరా ఎలా చేస్తున్నాడో రిపెంబర్ కి అర్థం కాదు. రాయడం పూర్తి అయ్యాక, సరే ఇప్పుడు ఆ ట్రాన్స్ రిసీవర్ ఆ పేపర్స్ తిరిగి ఆ ఎన్వలప్ లో పెట్టి మీ సీట్ పైన ఉన్న సెల్ఫ్ లో ఉంచు, వర్క్ 30 మినిట్స్ లో స్టేషన్ వస్తుంది, నువ్వు ఇక వెళ్ళిపోవచ్చు. ఇక స్టేషన్ రాగానే రిపెంబర్ కీరా వాచ్ ని కానీ ఆ కీరా ఎవరు అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. గుడ్ బై రిపెంబర్. చెప్పినట్టుగానే డెత్ నోట్ పేపర్స్ లో రెపెంబర్ ఎఫ్బిఐ ఏజెంట్ నేమ్ రాశాడు, కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా చనిపోతారు. ఇక్కడ వాళ్ళ బాస్ రెపెంబర్ తో పాటు మిగిలిన ఎఫ్బిఐ ఏజెంట్లకు కూడా ఇన్ఫర్మేషన్ పంపించి చనిపోవాలి అని రాశాను, కాబట్టి ఎవరికి నా పైన డౌట్ రాదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎఫ్బిఐ డైరెక్టర్ మేము ఇన్వెస్టిగేషన్ ని ఆపేస్తున్నాం అని ఎల్ కి కాల్ చేసి చెప్తారు. మాకు ఇప్పుడే ఎఫ్బిఐ డైరెక్టర్స్ నుండి కాల్ వచ్చింది, ఎఫ్బిఐ ఏజెంట్లని జపాన్ కి పిలిపించి మాకు తెలియకుండా మా టాస్క్ ఫోర్స్ పైన నిఘా పెట్టావంట, దీనికి నువ్వు ఏం సమాధానం ఇస్తావు? అవును, నాకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిపైన నేను నిఘా పెట్టాను. నీతో పాటు పరిచేస్తున్న వాళ్ళనే నువ్వు అనుమానిస్తున్నావా? ఈ కన్వర్సేషన్ ఇలా అవుతుండగా ఎల్ కి వటారి ద్వారా మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసి చూడగానే అది ఒక సూసైడ్ నోట్. ఆ లెటర్ లో ఫస్ట్ లైన్ లో యాపిల్స్ అంటే ఇష్టం అని ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కీరా క్రిమినల్స్ ద్వారా ఇండైరెక్ట్ గా పంపించిన లెటర్స్ మొత్తం కలిపి చూస్తే, నీకు తెలుసా ఎల్, షిమిగామీలకి యాపిల్స్ అంటే ఇష్టం అని ఉంటుంది. ఇక పైన నేను కేసుని లీడ్ చేయబోతున్నాను. ఇంకొక విషయం, ఇది మీకు ముందుగానే చెప్తున్నాను, నిన్న ఎఫ్బిఐ ఏజెంట్స్ 12 మందిని కీరా చంపేశాడు. ఏంటి, కీరా వాళ్ళని చంపేశాడా? చీఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఆ జాబ్ ని మానేయమని చెప్తారు, కానీ దానికి చీఫ్ ఒప్పుకోడు. మీకేమన్నా జరిగితే ఆ కీరాని నేను వదిలిపెట్టున్నాను గారు. ఆ తర్వాత రోజు, కీరాకి ఎదురు తిరిగితే ఎవరిని వదలడు కాబట్టి మిమ్మల్ని కూడా చంపే అవకాశాలున్నాయి. మీరు ఎవరైనా రిజైన్ చేసి వెళ్లిపోవాలి అనుకుంటే ఇప్పుడే రిజైన్ చేసి వెళ్లిపోండి. మిమ్మల్ని నేను ఫోర్స్ చేయటం లేదు, నాకు ప్రతి ఒక్కరూ ఇన్వెస్టిగేషన్ లో ఇంపార్టెంటే, సో మీరు ఆలోచించి ఒక డిసిషన్ తీసుకోండి. ఆ తర్వాత చీఫ్ తో పాటు 5 ఆఫీసర్స్ తప్ప అందరూ రిజైన్ చేసి వెళ్లిపోతారు. ఇంతలో ఎల్, అని వాళ్ళతో చెప్పగానే, ఏంటి నువ్వు మమ్మల్ని నమ్ముతున్నావా? మేము కూడా నిన్ను నమ్మాలి కదా, నిన్ను నమ్మాలి అంటే ముందుగా నీ ముఖం మాకు చూపించు, లేకపోతే ఇలా పనిచేయటం మాకు చాలా కష్టం అని చెప్తారు. అప్పుడు, నిజమే కదా ఎల్, నువ్వు మమ్మల్ని నమ్మినట్లయితే మా ఆఫీస్ కు వచ్చి మాతో కలిసి పనిచేయి. కంప్యూటర్ ద్వారా ఒక మెసేజ్ ని పంపుతాడు ఎల్. ఈ విషయం చాలా రహస్యంగా ఉంచండి, మీ 6 ఎవరినైతే ఎక్కువగా నమ్ముతానో వాళ్ళని అతి త్వరలో నేను కలుసుకుంటాను అని ఉంటుంది. ఇది అంతా చూసి చీఫ్ వాళ్ళ సభ్యులతో బిల్డింగ్ బయటకు వెళ్లి, ఎల్ కీరాని ఎప్పటి నుండో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ పోలీసుల సహాయం లేకుండా ఎల్ ఈ పని చేయలేడు. ఈ సిచ్యువేషన్ కోసం ఎల్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు, కాబట్టి ఇకపై ఎల్ మనల్ని లీడ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఎల్ కి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకుంటారు. నేను ప్రెసెంట్ అయితే టైటో హోటల్ లో రూమ్ తీసుకుని ఉన్నాను, ఇంకొన్ని రోజుల్లో నేను మరొక హోటల్ కి షిఫ్ట్ అవుతాను. మీరు ఈ హోటల్స్ ని హెడ్ క్వార్టర్స్ గా భావించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీటికి మీరు ఒప్పుకుంటే త్వరలోనే మీ అందరినీ కలుసుకుంటాను. వచ్చేటప్పుడు 2 టీమ్స్ గా డివైడెడ్ అయ్యి ఒక టీం వచ్చిన 30 నిమిషాలకి మరొక టీం రండి అని చెప్తాడు. ఇక రెపంబర్ వాళ్ళ భార్య తన భర్త చావుకి కారణం కీరానే అని, ఆ కీరా హైజాక్ చేసిన బస్సులోనే ఉండొచ్చు అని అనుమానించి తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నేను అనుకున్న వ్యక్తి కీరా అయి ఉంటే ఆ బస్ తిరుగుతున్న ఏరియా చుట్టుపక్కలలోనే అతనుండి ఉంటాడు.